ప్రధాని మోదీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రత్యేక విమానంలో ఉదయం 11:30 బేగంపేట చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళతారు. అక్కడి కార్యక్రమాల తర్వాత పరేడ్ గ్రౌండ్స్ సభలో పాల్గొంటారు. కొంతకాలం నుంచి బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ విచారించడం, 10వ తరగతి పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటన కాకరేపుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీ టూర్కు ఇవాళ కూడా దూరంగానే ఉండనున్నారు. దాదాపు 7.5 కాలంలో వివిధ అధికారిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ 4 సార్లు రాష్ట్రానికి వచ్చారు. అయితే సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా స్వాగతం పలకడానికి వెళ్లలేదు. ఆయన కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. ఇప్పుడు 5వ సారి ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎంకు ఆహ్వానం పంపడంతో పాటు బహిరంగ సభలో సీఎం ప్రసంగానికి 7 నిమిషాల సమయం కూడా కేటాయించారు. కానీ ఈసారి కూడా ప్రధాని కార్యక్రమాలు సభలో కేసీఆర్ పాల్గొనడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధానికి స్వాగతం పలకడానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ను పంపిస్తున్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు వివిధ అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలకు తెలంగాణ పర్యటనకు రానున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కూడా ప్రధానమంత్రి పర్యటనకు దూరంగా ఉండబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనేక విమర్శలు ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గతంలో అనుసరించిన వ్యూహాన్ని ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించబోతున్నారు. తనకు బదులుగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ప్రధానమంత్రి మోడీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి వాస్తవానికి ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. కానీ గత 4 సార్లు ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలేదు. ప్రధానంగా కరోనా సమయంలో ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్దామని భావించినప్పటికీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కరోనా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని సమాచారం ఇచ్చారు. కాబట్టి అప్పటి నుంచి కేసీఆర్ దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు దాదాపు 11,000 కోట్ల అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలకు తెలంగాణలో శ్రీకారం చుట్టబోతున్నామని బీజేపీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నప్పటికీ దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రధానంగా 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రానికి విభజన హామీ చట్టం ప్రకారం రావాల్సినటువంటి పనులనే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను ఇప్పటివరకు పరిష్కరించలేదు. అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ రిపేర్స్ కంపెనీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఇట్లాంటి అంశాలను కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. అదేవిధంగా సింగరేణి అంశానికి సంబంధించి 4 బొగ్గు గనులను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసినప్పటికీ ఇప్పటివరకు 4 బొగ్గు గనులను కేంద్రం ఆక్షన్కు పెట్టింది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ రకంగా సింగరేణిని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. గతంలో గుజరాత్లో
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తే గుజరాత్కు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అప్పజెప్పింది కానీ తెలంగాణలో మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తుంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలు సైతం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తిప్పికొడుతోంది 2014లో కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కరీంనగర్లో సింగరేణిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఆ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులే కాదు దేశంలో ఉన్న బొగ్గు గనులే కాకుండా ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులను సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దాదాపు 2 నుంచి 4 లక్షల ఉద్యోగాలను తెలంగాణ యువతకు కల్పిస్తాము తెలంగాణలో కాంట్రాక్ట్ బేసిక్ కానీ వారసత్వ ఉద్యోగాలకు చెక్ పెట్టి ప్రతి ఒక్కరికి తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు అది ఏమైందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ఈరోజు ప్రధానమంత్రి మోడీ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఈరోజు అధికారిక కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు కాబట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ మధ్య చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ కేవలం అధికారిక పర్యటనలో అధికారిక ప్రసంగానికి పరిమితం అవుతారా లేకపోతే రాజకీయ ప్రసంగానికి ప్రాధాన్యత ఇస్తారా అనేది ఇక్కడ కీలకాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు గతంలో హైదరాబాద్లో నిర్వహించినప్పుడు ప్రధానమంత్రి మోడీ కేవలం తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక ప్రాధాన్యత అంశాలకే కట్టుబడి ప్రసంగం చేశారు అప్పుడు రాజకీయ అంశాలకు పోలేదు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఎట్లాంటి విమర్శలు చేయలేదు కేవలం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వంపై కావచ్చు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఏ అంశాలను మాట్లాడతారు ఇప్పటికే బండి సంజయ్ అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు కాబట్టి బండి సంజయ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ని కార్నర్ చేసే విధంగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడతారా లేకపోతే ఈరోజు 11,000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలకు మోడీ హాజరవుతున్నారు కాబట్టి కేవలం తెలంగాణకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది భవిష్యత్తులో ఏం చేస్తామనే దానిపైన ప్రసంగంలో తన అంశాలను ప్రస్తావిస్తారనేది ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సవీన్.